గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన కేసులో నిందితుడిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని కమిషనరేట్ నూతన భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి కమలాసన్ రెడ్డి నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ కోర్టు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన కేసులో మిస్టరీ విడింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి కమలాసన్ రెడ్డి నిందితుల వివరాలను వెల్లడించారు. మంచిర్యాల జిల్లా లక్షర్పేట మండలం ఉత్కూర్కు చెందిన కవిత కమలాకర్ గతంలో ప్రేమించి పెళ్లి చేసుకుని 3 నెలలకే విడిపోయినట్టు చెప్పారు. అనంతరం మరో వ్యక్తిని వివాహం చేసుకున్న కవిత 3 పిల్లలు పుట్టాక తిరిగి మొదటి భర్త అయిన కమలాకర్ దగ్గరికి వెళ్లిపోయినట్టు చెప్పారు. హైదరాబాద్ లో మరొక వ్యక్తితో కవిత చనువుగా ఉంటోందని అనుమానం పెంచుకున్న కమలాకర్ ఆమెను లక్షర్పేటకు తీసుకువెళ్తానని చెప్పి అద్దె కారులో కరీంనగర్ వరకు తీసుకొచ్చినట్టు వెల్లడించారు. కారును పంపించిన అనంతరం కోర్టు పక్కన గల బస్టాప్ లో ఇద్దరు గొడవ పడ్డారని, దీంతో ఆగ్రహానికి గురి అయిన కమలాకర్ చున్నీతో ఉరి బిగించడంతో కవిత ఊపిరాడక మృతి చెందిందని తెలిపారు. ఎవరైనా చూస్తారన్న భయంతో మృతదేహాన్ని డ్రైనేజీలోకి నెట్టి కమలాకర్ అక్కడి నుంచి పారిపోయారన్నారు. సదరు నిందితుడు కరీంనగర్ లోని తన అక్క ఇంటికి రాగా నిఘా వేసి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన అధికారులను సిపి అభినందించారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. కెమెరాల్లో ఒక కెమెరా ఫుటేజ్ మీకు చూపిస్తాను, అందరూ కూడా దయచేసి చూడండి. అండ్ ఆల్రెడీ అన్ని మీడియాలో కూడా దీనిలో పబ్లిష్ చేసినారు. యాక్చువల్గా ప్రెస్ మీట్ పెట్టారు. తెల్లవారుజామున కోర్టు బస్టాప్ దగ్గర బ్యాక్ సైడ్ డ్రెయిన్ లో ఒక మహిళా మృతదేహం ఉన్నదని చెప్పి ఫస్ట్ బ్లూ కోర్ట్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే ఇన్స్పెక్టర్ గారు టీంతో పాటు అక్కడికి వెళ్లడం జరిగింది. అక్కడ పరిశీలించి చూస్తే ఒక మహిళ చుడిదార్ పైజామ వేసుకున్నటువంటి ఒక మహిళ మృతదేహం ఓపెన్ డ్రెయిన్ స్లాబ్ నుంచి హాఫ్ బాడీ కనబడుతుందని చెప్పి సంబంధించినటువంటి వేరియస్ వింగ్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. మహిళ మృతదేహాన్ని బయట తీసి చూస్తే అన్ని కోణాల్లో అన్ని యాంగిల్స్ లో ఆ మృతదేహం యొక్క ఫొటోస్ ను మీడియా అండ్ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించడం జరిగింది. ఈ సంఘటన స్థలంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సంఘటన స్థలం చుట్టుపక్కల ఉన్నటువంటి కెమెరాలు ఆ మహిళ ఇంకో వ్యక్తితో పాటు ఉన్నటువంటి దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో కనబడడం జరిగింది. ఆ మహిళ ఒకసారి బస్టాప్ నుంచి రోడ్ డివైడర్ వరకు గే వాకింగ్ అంటే నిర్లక్ష్యంగా నడవడం, ఆ మహిళ ఉన్నటువంటి ప్లేస్ అంటే రోడ్ డివైడర్ వరకు వెళ్లి ఒక 3 నిమిషాలు అక్కడ మాట్లాడుకున్నారు. దాని తర్వాత ఆ మహిళ మళ్ళీ బస్టాప్ అటువైపు వచ్చింది, అతను కూడా వెంబడి వచ్చినాడు. ఒక 27 మినిట్స్ తర్వాత ఇది జరిగిన తర్వాత ఒక 27 మినిట్స్ తర్వాత అన్ని యాంగిల్స్ లో మేము వెరిఫికేషన్ స్టార్ట్ చేసాం. మరి ఇతని ద్వారా వెరిఫికేషన్ చేస్తే ఆ మహిళ ఎవరో కాదు, అతని స్వయంగా అతనికి సంబంధించినటువంటి 2వ భార్య అని చెప్పి అతను కన్ఫర్మ్ చేసినాడు. మరి ఈ మోటివ్ ఏంటంటే అసాది కమలాకర్ నేటివ్ ఆఫ్ లక్షెట్టిపేట, ఇతను ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ స్కూల్ ఓనర్ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు, వెయ్యి కారు నడుపుతున్నాడు.
ఇతని రెండో భార్య పేరు, ఈ చనిపోయినటువంటి రెండో భార్య పేరు కవిత. గొడవ జరిగింది. ఆమె నేను ఎక్కడికి రాను, లక్ష్యపేట రాను, తర్వాత మీ సిస్టర్ దగ్గర రాను, నేను ఇక్కడ చనిపోతానని చెప్పి ఆమె గొడవ చేసింది. చాలాసేపు రిక్వెస్ట్ చేసినాడు. ఆమె వినక నేను అతని దగ్గరికి పోతాను, అతనితో ఉంటానని చెప్పి చెప్పిన తర్వాత మరి ఇతను ఆ ఫ్రస్ట్రేషన్లో ఆమెను గొంతు బిగించి, ఆ సున్నితోని గొంతు బిగించి చంపడం జరిగింది.